దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు దేశంలో విద్యార్థులందరూ ఈ బడిలో చేరేందుకు అర్హులేనని తెలిపారు ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ డిఎంవిఎస్ లో బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టారు తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు వర్చువల్ పాఠశాలలో బోధిస్తారు పదమూడు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసున్న విద్యార్థులు వర్చువల్ బడిలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని కేజ్రీవాల్ చెప్పారు నీట్ సియూఈటి జేఈఈ వంటి పరీక్షలకు వర్చువల్ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామన్నారు ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ ను దేశ విద్యారంగంలో మైలురాయిగా సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు దూరం వంటి అనేక కారణాలతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారని బాలికలను దూరం పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని ఆయన చెప్పారు అలాంటి వారందరికీ విద్యను అందించేందుకు ఢిల్లీ వర్చువల్ పాఠశాలను అందుబాటులోకి తెచ్చినట్లు కేజ్రీవాల్ వివరించారు తరగతులు ఆన్లైన్లోనే జరుగుతాయని ఉపాధ్యాయులు బోధించే వీడియోలను ఆన్లైన్ అప్లోడ్ చేస్తామని చెప్పారు ఈ వర్చువల్ స్కూల్ ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు అనుబంధంగా పనిచేస్తుందన్నారు